రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొరటాల శివ టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరిగా మారిపోయారు. కొరటాల శివ 4 వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో అతడి రేంజ్ మారిపోయింది. తనదైన శైలిలో సందేశాన్ని, కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తూ మ్యాజిక్ చేస్తారు. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలని డైరెక్ట్ చేసిన కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కొరటాల శివ చిరంజీవి చిత్రం ఎప్పటికే మొదలై ఉండాలి, కానీ సైరా చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇంకా ఉండటంతో ఆలస్యం అవుతోంది. మెగాస్టార్ కు సరిపడే ఓ సందేశాత్మక కథతో కొరటాలు సిద్ధంగా ఉన్నారు. కొరటాల శివ తన పరిధిలో అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు. వరుసగా 3వసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం. సైరా పూర్తయితే రామ్ చరణ్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. 4 వరుస విజయాల తర్వాత కొరటాల శివ స్థాయి అమాంతం పెరిగింది. కొరటాల శివ ప్రస్తుతం 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కొరటాల శివకు రామ్ చరణ్ కు మధ్య ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. అడ్వాన్స్ గా రామ్ చరణ్ కొరటాలకు 2 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. మిగిలిన మొత్తానికి గాను తనకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇమ్మని కొరటాలు అడిగారట. దీనితో ఉత్తరాంధ్ర ప్రాంతంలో షేర్ లో కొరటాల శివ వాటా పొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి రైతు పాత్రలు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బలమైన సందేశాత్మక అంశాలతో కొరటాల శివ ఈ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సైరా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చాగా చిరంజీవి 152 ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే కొరటాల శివ ఈ చిత్రంలో చిరుకి జోడుగా నయనతార, అనుష్క, తమన్నా లాంటి హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి చిత్రం ఈ వేసవికి విడుదలవుతుందని భావించారు. కానీ తాజాగా సైరా చిత్రం దసరా బరిలో నిలుస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ చిత్రం తర్వాత చిరు నటించబోయే చిత్రం కూడా ఖరారైంది. వినయ విధేరమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నానని చిరంజీవి ప్రకటించారు.